ప్రభు పరిశుద్ధ నామమున మీకు శుభములు ఆశీర్వాదములు యేసు ప్రభు కృపలో ఆయన కాపుదలలో మనం అనుభవించిన సమస్తమైన క్షేమమునకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరో పర్యాయం ఇలాగా పరిశుద్ధుని సముఖము ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ వన్ అను కార్యక్రమములో జీవో మార్గం ఛానల్ ద్వారా మీదకు వాక్యాన్ని తీసుకొని రావటం యేసు ప్రభు నామమున మీతో ఈ మంచి సహవాసం కలిగి ఉండడం దేవుడిచ్చిన భాగ్యం గాయించి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను చాలామంది ప్రార్థించున్నారు ఈ సేవకై ప్రోత్సాహం అనుగ్రహిస్తున్నారు వారందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక ఎపిసోడ్కును సహోదరుడు ఎస్ డానియల్ గారి కుటుంబం ప్రేమించి ప్రార్థించి ఈ ఎపిసోడ్కు వారు ఆర్థిక సహాయం అందించి సేవను ప్రోత్సాహపరిచారు కర్త అయిన దేవుడు వారిని వారి కుటుంబమును ఆశీర్వదించను గాక ప్రత్యేకించి ప్రేమైన వార్లరా సిలువ వేయబడిన యేసు వైపు ఈ లెంటెన్ డేస్లో ముఖ్యముగా ఈ సిఎస్ఐ సంఘములు ఆచరిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన దీక్షలతో కూడినటువంటి ఈ ప్రత్యేకమైన సిలువ ధ్యాన దినాలలో సిలువ వైపు చూచుచు కొనసాగుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది శుభ శుక్రవారానికి ముందుగా సుదీర్ఘమైనటువంటి నలవది దినములు ప్రార్థనతో ప్రత్యేకమైన వాక్య ధ్యానముతో ప్రభువుకు మరింత సమీపమైన ఇష్టమైన ఈ విశ్వాసపు యాత్రను సాగించటం దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యముగా ఎంచి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అనేకులు ఈ శిల్వోధ్యానములు మరింతగా పశ్చాత్తాపడటానికి మరింతగా వాక్యాన్ని ధ్యానించడానికి మరింతగా కర్త అయిన దేవుని నామాన్ని హెచ్చించటానికి ఏసు విశ్వాస జీవనపు పోకడలు ఎదగటానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ ప్రత్యేక దినములు ఎంతో సహాయకరంగా ఉన్నాయని మనం తప్పనిసరిగా భావించి దేవునికి వందనాలు చెల్లించు వారమే ఈ ప్రత్యేకమైన దినములలో ప్రేమైన వర్లరా మనలో మనం కనపరుచుకోవడం ప్రాముఖ్యం కాదు కానీ మనం ఎవరిలో జీవిస్తున్నాము ఆ ప్రియప్రభు రక్షకుడైన యేసు మన కొరకు ఏం చేశాడో దానిని కాస్త గ్రహించి మరింతగా మనం కథ దేవుని హెచ్చించటం చాలా ప్రాముఖ్యమైన విషయము ఇది మనం ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సి ఉంది కథ దేవుడు యేసులో మానవాళి విమోచన కొరకై శ్రేష్టమైనటువంటి బలియాగమును ఆయన నిర్వహించాడు బలియాగములో తను తానే బలియాగపు పశువుగా ఆయన సమర్పించుకున్నాడు మానవాళి విమోచనకై ఏమేమైతే అర్పించాల్సి ఉన్నదో ఆయన శరీరములో ఈ శిక్షను భరించి పాప పరిహారార్థముగా ఆయన తను తాను అలాగా అర్పించుకున్నాడు సో ఈ శిలువ ధ్యానములు మనం గ్రహిస్తున్నది సెలువేయబడిన యేసు వైపు చూచుచు ఆ శిలువతో ముడిపడి ఉన్న అనేకమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ దేవుని వాక్య పెలుగులో మరింతగా మనలు మనం క్రమపరుచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా కొనసాగుట ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రార్థనతో ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం పశుధుడ మీకు స్తోత్రం ఏసయ మీరు ఈ ప్రశస్తమైన సమయం కొరకై మీ కొందనాలు ఇదిగో మహింగల మా పరలోక తండ్రి ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ వన్ అన్నటువంటి మా ప్ర కార్యక్రమములు పరిశుద్ధుని సముఖము అనే కార్యక్రమములు ఇదిగో అనేకమైంది మా ప్రియులతో కలిసి మా ప్రభు నీ సమయం పంచుకోవటానికి ఇదిగో నీ శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించటానికి ఇదిగో మేము ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన ఈ కృప ఈ నడిపింపునకై మీకు వందనాలు ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ను స్పాన్సర్ చేసి సేవను ప్రోత్సాహపరిచినటువంటి సహోదరుడు ఎస్ డానియల్ గారి కుటుంబం అంతటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం సజీవమైన సత్యమైన వాక్కును ఇదిగో స్వీకరించడానికైనా నడిపింపును ఆత్మదేవ మా అందరికీ ప్రసాదించి ఆటంకాలు తొలగజేసి మీరే మహిమ పొందుమని ఏ ప్రార్థించు ప్రార్థించున్నాము తండ్రి అమెన్ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఏడవ వచనం నలభై ఎనిమిదవ వచనం నలభై తొమ్మిదవ వచనం చదువుకుందాం యేసు ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగ యూదా వచ్చెను వానితో కూడా బహుజన సమూహం కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల ఎద్ద నుండి ప్రజల యద్దు నుండి వచ్చను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే ఏసు ఆయనను పట్టుకోనని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకు వచ్చి బొదకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి దేవుడు ఈ లేఖనం మన వినికిడిని దీవించునుగాక ఏసస్వామి అప్పగింపబడినటువంటి ఆ ప్రత్యేకమైన సందర్భం ఆ సందర్భంలో ఇమిడి ఉన్న శ్రేష్టమైన వాక్కులు మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసుస్వామి అప్పగింపబడే ఆ ప్రత్యేకమైన రాత్రి ఆయన శిష్యులతో విందు ఆరగించాడు పసుగా విందు ఆరగించాడు అలాగా ప్రత్యేకమైన ప్రార్థన కొరకు గెస్సమైన తోటకు వెళ్ళాడు ఆ చోటను తనకు చాలా ఇష్టమైనటువంటి ముగ్గురు దగ్గర పెట్టుకున్నాడు వారిని కూడా వదిలేసి మరి కొంత దూరం వెళ్ళాడు అలాగా ఏకాంతముగా తాను ప్రార్థించినట్టుగా మనం లేఖనంలో గమనిస్తాం ప్రార్థించి ఆ ప్రార్థనలో ప్రభువైన యేసు ప్రేమైన వార్లరా ఆ ప్రార్థనలో అత్యుత్తమమైన భావాన్ని కనపర్చాడు ఏమిటి అనంటే ఈ నిశ్చిత్తమైతే ఈ శ్రమల గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ అయిన దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ శ్రేష్టమైన ప్రార్థన అత్యుత్తమమైన భావాన్ని గమనిస్తాం సో మనం ప్రార్థన చేయనప్పుడు అనేక మార్లు మన ఇష్టాన్ని తెలియజెప్పడం సరిగాక అది కాకుండా దేవ నీ చిత్తమే గాక సో దేవుని ఇష్టమునకు దేవుని సంకల్పమునకు మనల్ని మనము సమర్పించుకోవడమే అత్యుత్తమమైన ప్రార్థన ఇదైన తర్వాత యేసుస్వామి శిష్యులలో పన్నెండు మంది శిష్యులలో ఒకరైనటువంటి యూదా ఇస్కర్ యోత్ ఈయన యేసుస్వామిని అప్పగించడానికి తీర్మానం చేసుకున్నాడు ఆయన వ్యక్తిత్వం దాదాపుగా మూడు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో శిష్య బృందంలో ఉన్నట్టుగా మన దేవుని వాక్యంలో గమనిస్తాం ఈ మూడు మూడున్నర సంవత్సరాల యేసు ప్రభుతో పాటి సహవాస జీవన విధానములు అనేక బోధలు విన్నాడు శ్రేష్టమైనటువంటి బోధలు విన్నాడు యేసుస్వామి చేసినటువంటి అద్భుతములను కూడా కళ్ళారా చూశాడు అలాగా ఆ ప్రత్యేకమైనటువంటి వాటిలో తను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇంత ప్రత్యేకత కలిగినటువంటి శిష్య బృందం యేసుస్వామి ఒక గురువు అయితే ఆయనకు శిష్య బృందం ప్రధానంగా పన్నెండు మందిగా చెప్పుకుంటూ కొనసాగుతున్నాం ఈ పన్నెండు మందికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అనంటే వారు యేసుతో ఉన్నారు ప్రేమైన వారులరా వారు యేసుతో ఉన్నారు ఈ శిష్య బృందాన్ని ప్రభు అయిన యేసు కూడాను ఏం కోరాడు అనంటే ప్రేమైన వారులరా మనము మార్కుసు వార్తలో గమ గమనించగలిగితే మూడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలలో యేసు కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చిది వారికి ఏం బోధిస్తున్నాడు అనంటే వారు తనతో కూడా ఉండునట్లును ఆ తర్వాత చెప్తున్నాడు దయములు వెళ్ళగొట్టే అధికారం గలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను బేసికల్గా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పన్నెండు మందిని ఏర్పాటు చేసుకోవటంలో యేసు ప్రభు ఏం కోరుతున్న అంటే వారు తనతో ఉండాలి సో శిష్యులు గురువుతో కూడా గురువు సహవాసములు ఉండుట ప్రేమని వార్లరా చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన సంగతి సో యేసుస్వామితో ఉన్నాడు యూధ ఇస్కర్ యోత్ పన్నెండు మందిలో ఈయన యేసస్వామితోనే కొనసాగాడా అని అంటే యేసుస్వామితోనే ఉన్నాడు యేసు సాంతే కొనసాగాడు కాకపోతే ఆయన విధానంలో ఆయన జీవన విధానంలో ఏమైనా అలాగా మార్పు కలిగిందా అంటే ప్రేమైన వార్లరా ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు ఏమి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అలాగా చరిత్రలో నిలిచిపోయాడు అనంటే ప్రేమైన వార్లరా యేసును అమ్మటానికి యేసును కడతీర్చడానికి సిద్ధపడ్డాడు ఏసస్వామి శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యోత్ ఇలాంటి వారిని మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం యూధాను గురించినటువంటి విషయములు కొన్ని మన విశ్వాస పోకడలు మన గ్రహింపులోనికి తీసుకోవడం వలన అవి మన ఈ విశ్వాస పోకడకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్న సంగతిని మర్చిపోకూడదు ఆయన ఏం చేశాడు అని అంటే చూడండి మత వార్త ఇరవై ఆరవ అధ్యాయములు పద్నాలుగు పదహైదు వచనాల్లో చెబుతాడు నేను ఆయనను మీకు అప్పగించినడలా మీరు నాకేమిత్రురని అడిగారు అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి సో ముప్పది వెండి నాణ్యములకు ఆశపడి ఆ యూధ యేసు స్వామిని అప్పగించేశాడు సో బేరమాడాడు స్వామిని పట్టివ్వటానికి తన హృదయంలో చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు మన ఆలోచన విధానములు బాహ్య ప్రపంచంలో మన కదలికలు మనం మన పోకడలు ఎలా కొనసాగుతాయంటే లోపల ఏమైతే గట్టిగా తీర్మానం చేసుకుంటామో అవే బయటికి వస్తాయి ఎంత మాత్రం కూడా అనుమానం లేదు యూద ఇసుకొని ఏతు అమ్మటానికి ప్రేమైన వర్లరా ఆనాటి ప్రధాన యాజకులతో ఆయన సిద్ధపడ్డాడు వారు ముప్పది వెండి నాణ్యములు ఆయనకు ఇచ్చేశారు ఇలాగన ఒక డీల్ కుదుర్చుకున్నాడు ఆయన ఎందుకు ఇలాగా చేశాడు అని అంటే ఆయనలో రెండు ప్రాముఖ్యమైనటువంటి గుణం యేసుతో ఉండినప్పటికీ యేసులో ఒక రాజును ఆయన ఎదురు చూశాడు ఏసు ఒక మెస్సియాగా ఒక రాజుగా ఒక అధికారం గల వ్యక్తిగా ఉండన ఉండినట్లయితే నేను కూడా ఆ అధికారంలో పాలుపుచ్చుకుంటాను కదా ఒకవేళ ఏసు రాజ్యస్థాపన చేయటానికి ఆయన రాజుగా సిద్ధపడితే నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండిపోవచ్చు కదా అనే ఆశలు లోపల ఆయనకు ఉన్నాయేమో ప్రేమైన వాళ్ళరా అంతగా ఎదురుచూశాడు ఏసును అప్పగిస్తే అప్పుడైనా ఆయన పవర్ఫుల్ వ్యక్తిగా అలాగా తన శక్తి అంతటిని కనపరుచుకొని మెస్సీయాగా ఓపెన్ అవుతాడేమో అని చెప్పేసి లోపల ఆయన ఉద్దేశించినట్టుగా మనము అనుకోవడంలో ఎంతమాత్రం తప్పులేదు అంత మాత్రమేనా అంటే ఈ పన్నెండు మంది స్వామి శిష్య బృందములు ఈయన ఒక ప్రధానమైన ఖజానాదారుడు అనగా ఆయన ఆ డబ్బు సంచి తనతో కూడా ఉంచుకున్నవాడు డబ్బు సంచి ఉంచుకున్న వారందరూ కూడా అలాంటి స్వభావమే ఉంటుందా అని అంటే అలా అలా అనుకోవడం సరికాదు కానీ ఈయన స్వభావం మాత్రం యేసుతో పాటు ఉండినప్పటికీ ఈయన స్వభావం చూడండి వ్యవహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయములు ఇస్కరియోతు యూదా ఏం మాట్లాడుతున్నాడంటే నాలుగవ వచనం ఈ అత్తరెందుకు మూడు వందల దీరారములకు అమ్మి బీదలకు వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనక అలాగ చెప్పాను ఆమె ఎంతో విలువైనటువంటి అత్తరును యేసు స్వామి భూస్థాపన నిమిత్తమై ఆయన మీద పోసి ఆయనను అభిషేకించింది అని మనం ఆ వాక్యంలో మనం చదువుకుంటాం మనం ఒక అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెంటుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆమె అంత భక్తి శ్రద్ధలతో ఆయనను అభిషేకం చేస్తూ ఉంటే ఈయనేమో ఎత్తరెందుకు ఇంత కమ్మి బీదలకివ్వకూడదానికి ఇలాగ నష్టపరిచారు ఎందుకు తర్వాత ఆ లేఖనంలో ఆ మాట కూడా రాయబడి ఉంది నిజంగా బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ వేయండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలుచు వచ్చెను అంటే రెండు విషయాలు డబ్బు వ్యామోహము ఉన్నది అధికార వ్యామోహము ఉన్నది ఈ రెండు స్వామికి విరుద్ధమైన గుణములు యేసుతో ఉన్నాడు స్వామి శిష్య బృందంలో ఉన్నాడు స్వామి తనతో ఆ శిష్య బృందం ఉండాలని ఎంతో ఆశ కలిగి వారిని కోరాడు యేసు ప్రభుతో ఉండినప్పటికీ ప్రేమైన వార్లరా ఇది గమనించారు స్వామితో ఉండినప్పటికీ ఈయన మనస్సు స్వామితో లేని ఏకమైపోలేదు స్వామితో మమేకం కాలేదు కానీ ఆయన వ్యక్తిగతమైన అజెండా ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానం ఏదో సాధించాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తిగా ప్రేమని వాళ్ళరా యూధ ఈస్కర్యతో స్పష్టంగా కనిపిస్తున్నాడు ఒకటేమో అధికారము రెండవదేమో డబ్బు వ్యామోహం ఈ రెండు కలగలిపి ఏం చేశాయి అని అంటే యేసును యేసుగా స్వీకరించటానికి యేసును యేసుగా గుర్తించటానికి యేసు శ్రేష్టమైనటువంటి నీతి రాజ్య స్థాపనలో పాలి బాగస్తునిగా ఉండటానికి ఆయనను అనుమతించలేదు దూరం తీసుకెళ్ళాయి ఆయన ఆలోచన విధానం ఎప్పుడైతే అధికార వ్యామోహంతో ఉన్నదో ఎప్పుడైతే డబ్బు వ్యామోహంతో ఉన్నదో ప్రేమైన వార్లరా యేసు స్వామితో ఆలోచన విధానం మమేకం కాలేదు యేసుతో ఉన్నాడు పేరుకు మాత్రం యేసుతో ఉన్నాడు కానీ చాలా ఆయన యేస మనస్సుకు మాత్రం దూరంగా ఉన్నాడు ఆయన ఆలోచన విధానములో ఏసుతో మమేకం కాలేదు ఇలాగా ఏసుతో మమేకం కాలేదు కనుక ఏసును పట్టివటానికి బేరమాడాడు సిద్ధపడ్డాడు ఇంకా ఏం చెప్పాడు ఏనంటే వాళ్ళకు గుర్తు చెప్పాడు ఏం గుర్తు చెప్పాడు అనంటే వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో చూడండి నలభై ఎనిమిదవ వచనంలో ఇలాగ లేఖనం చదువుకుంటాం మనం ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునద్దకు వచ్చి ఒక గుర్తు చెప్పాడు ఆ యూదులలో యూదుల వస్త్రధారణలో దాదాపుగా అందరూ ఒకటే వస్త్రధారణతో ఉంటారు కనుక అందులో ఆ రాత్రి వేళ ఆయన సిద్ధపడ్డాడు ఆ రాత్రి వేళ ఎవరు వేస్తని గుర్తు పెట్టటం అంత సులువు కాదు అందుకొరకనే ఈయన ఒక సూచన ఇచ్చాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఏసు మీరు ఆయన పట్టుకెళ్ళండి అని సో ఆ గుర్తు చెప్పాడు వచ్చాడు స్వామితో మాట్లాడి బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునను ప్రేమైన వారులారా ముద్దు పెట్టుకొని చేయకూడని కార్యం చేయటానికి ఒడగట్టాడు ఈ యూధ ఇస్కరియోత్ ముద్దు పెట్టుట అనగా యువత సాంప్రదాయంలో ఎంతో ప్రేమతో ఆప్యాయతతో కౌగలించుకోవడం ప్రేమతో ఆప్యాయతతో చేర్చుకోవడం ప్రేమతో ఆప్యాయతతో కలిసి ఉండటం ప్రేమను వాళ్ళరా ఈ శ్రేష్టమైన భావనకు విరుద్ధముగా ఈయన వేరే ఆలోచనకు వెళ్ళిపోయాడు ఏసును ముద్దు పెట్టుకున్నాడు కానీ అప్పగించాడు అంటే పవిత్రమైనటువంటి విషయాన్ని పరిశుద్ధమైనటువంటి విషయాన్ని ప్రేమైన వాళ్ళ స్వార్థానికి ఉపయోగించి అందులో పవిత్రతను ఆయన పూర్తిగా దెబ్బతీసాడు ఏసు మాట్లాడుతున్నాడు బోధకుడాన్ని సంబోధించిన ఆయనతో యేసు సమి మాట్లాడుతున్నాడు చెలికాడ నీవు చేయవచ్చినది చేయము ఏమి ఏ స్వామి అభ్యంతరాన్ని చెప్పలేదు ఏసుస్వామి ఎంత మాత్రం అభ్యంతరం చెప్పలేదు ఈయన ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించను ఏదో ఆ సాంప్రదాయంలోని విషయాలను లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో మనం కొంత గమనించగలిగితే ఆ చోట ఒక సీమోను పరిషేడైనటువంటి సీమోను యేసు ప్రభువును తన ఇంట భోజనానికి ఆహ్వానించినప్పుడు భోజనానికి కూర్చున్నటువంటి ఆ శిష్య బృందంతో ఉన్నటువంటి ఏసయ్య పాదాలను ఒక పాపాతులని స్త్రీ వచ్చి తను వేడ్చి తన కన్నీటితో పాదాలను తుడిచి కడిగి అలాగా తన తనగున్నటువంటి శ్రేష్టమైన అత్తర్ను వాటి మీద పోసి ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నది వేస్తామంటాడు ఆ సీమోనుతో చాలా సంభాషణ జరిగింది ఆ సంభాషణలో వేస్తామంటాడు సిమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నన్ను ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు నీళ్ళు ఇవ్వలేదు నా తల అంటడానికి నూనె ఇవ్వలేదు మూడవది ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు ఆమె నా పాదాలను కన్నీటితో కడిగింది ఆమె నా పాదాలను ముద్దు పెట్టుకుంది అత్తరుతో అభిషేకం చేసింది సో యేసు స్వామి యూదా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఉండవలసినటువంటి అతి శ్రేష్టమైన పోకడను ఎంతో సంతోషంగా ఆస్వాదించాడు ఆహ్వానించాడు నీవైతే ముద్దు పెట్టలేదు ప్రేమైన వార్లారా యూదా ఇస్కరియోతు ఆయన ముద్దు పెట్టుకొని యేసును అప్పగించాడు కడ తీర్చడానికి సిద్ధపడ్డాడు ఆలోచన విధానములో ఇంకైనా అవకాశం ఇస్తే మారుతాడా అని యేసుస్వామి ఎంతో ఎదురు చూశాడు కానీ ప్రేమైన వారులారా మాత్రం కూడాను యూదా ఐశ్చర్యత వెనకాడలేదు తన ఆలోచనను తన తనలో నిర్ణయమైపోయినటువంటి విషయాన్ని తాను అమలుపరచడానికి వెనకాడలేదు ముద్దు పెట్టుకొని యేసును అప్పగించను అంటే ఆలోచన విధానం మారలేదు ప్రేమైన వారులరా ఎప్పుడైతే స్వామితో కూడా ఉంటూ ఆలోచన విధానాలు మారవో ఎవరెవరైతే సొంత అజెండాతో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతామో ఇలాంటి వారందరూ ప్రేమైన వారులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా సందర్భాలలో చాలా సంవత్సరాలుగా ప్రభుతో ఉన్నట్టుగా భావిస్తాం చాలా సందర్భాలలో వాక్యం సమీపంగా ఉన్నట్టు భావిస్తాం లోపల ఎవరి వ్యక్తిగతమైన ఆలోచన విధానం వారిది ఎవరు ఏం చేయాలనుకున్నారో అది చేయటానికి అలాగా సాహసం చేసి ముందుకు వెళ్తున్నారే తప్ప ప్రభు మనస్సును గుర్తించరు యూధ ఐశ్వర్యతో అలాంటి వ్యక్తే అధికారం కొరకు ప్రాకలాడాడు డబ్బు కొరకు ప్రాకలాడాడు చేయాల్సిన పని చేసేసాడు ఇప్పుడేమైనా మేలు చేకూరిందా అని అంటే ఇప్పుడు ఆ మేలు చేకూరలేదు ఇప్పుడేమైంది పరిస్థితి ఏసు సూస్తామని అప్పగించాడు ఆయన తీసుకెళ్లారు ఆయన సిలివేయటానికి సిద్ధపడ్డారు అప్పుడు ఆయన కొంత రియలైజ్ అయినట్టుగా వాక్యంలో గమనిస్తాం నేను చాలా తప్పు చేశాను అని చూడండి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయములో ఆ మాటలన్నీ కూడా మనం గమనించగలిగితే ఆ మూడవ వచనం అప్పుడు యేసును అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు యాజకుల యుద్ధకును పెద్దల యొక్కకును మరల తెచ్చి నేను నిరపరాధ రక్ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకోవాలని చెప్పగా అతడు ఆ వెండిన నాణములు దేవాలయంలో పారబోసి పారపోయి పెట్టుకొనేను పెమైన వాళ్ళరా లోపల లోపల ప్రభువుకు తీవ్రమైన వ్యతిరేకత కలిగి ఉన్నాడు అంతేకాకుండా తన ఆలోచన నెరవేర్చుకోవటానికే తాను చాలా ఎక్కువగా సిద్ధపడ్డాడు తన ఆలోచన విధానాన్ని అమలుపరచడానికి ఎంత మాత్రం వెనుకాడలేదు ఇప్పుడేమో పశ్చాత్తాపడ్డాడే కానీ తరువాత చేయాల్సినటువంటి పనికి తన మనస్సు సిద్ధపడలేదు పశ్చాత్తాపడ్డాడు అది వాపసిచ్చేస్తే ఆ తీసుకున్న ఆ ముప్పది వెండి నాణ్యములు ఇచ్చేస్తే రిటర్న్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు దాంతో ప్రాయశ్చిత్తం కాలేదు అది చేసినంత మాత్రాన ప్రాయ్చిత్తం కాలేదు మనలో చాలా మంది కూడా అదే అలాంటి పోకూడతూనే ఉంటారు ఇలాంటివన్నీ చేయకూడనివన్నీ చేస్తూ క్షమాపణ చెబుతూ మళ్ళా అదే పాప పనిలోనే ఉంటారు ప్రేమని వాళ్ళలో క్షమాపణ చెప్పడము పశ్చాత్తాపడ్డము అని అంటే ప్రేమని వాళ్ళలో ఏదైతే ప్రభువుకు వ్యతిరేకంగా చేస్తున్నామో ఏదైతే ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడామో ఏ అయితే వ్యతిరేకంగా ఉన్నదో దానిని గుర్తించి దానిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టుటలో ఉంది పశ్చాత్తాపము సో యేసుస్వామి శిలువ వైపు చూస్తున్నప్పుడు ఈ సెలవ ధ్యానములు మనము ఇలాంటి క్యారెక్టర్స్ కొంత మన ధ్యానంలోనికి స్వీకరించినప్పుడు ప్రేమైన వార్లారా ఆయన పశ్చాత్తాపడ్డాడు కానీ నిలదొక్కలేకపోయాడు ఎందుకు నిలదొక్కలేకపోయాడు అనంటే ఆలోచన విధానం అంతా కూడాను పూర్తిగా ప్రభువుకు దూరమైన జీవన విధానమే ప్రభువుకు దూరమైన ఇప్పుడు శిష్యులతో మళ్ళీ కలిసిపోవటానికి మనసు ఒప్పలేదు ఆ శిష్య బృందముతో తన జీవన విధానాన్ని ముందుకు సాగించుకోవడం తన మనసు ఒప్పుకోలేదు అందుకొరకనే ఆయన చేయకూడని ఆలోచన చేశాడు తను తను ఆత్మహత్య చేసుకున్నాడు ప్రేమని వాళ్ళారా ఎంత ఘోరమైన విధానం చూడండి సో మనలో ఏ ఒక్కరము కూడాను ఇలాంటి ఆలోచనకు పాల్పడకూడదు ప్రభు ఇంకా సమయం ఇస్తూనే ఉన్నాడు ప్రభు చాలా సమయం చాలా అవకాశాలు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు వారు పశ్చాత్తాపడాలి వారు ప్రభు వైపుకు తిరగాలి ముద్దు పెట్టుకునే ఒక మంచి భావం ఆ మంచి ఏర్పాటును అప్పగించడానికి తప్పుగా వాడుకున్నాడు ఆయన మనస్సాక్షి తర్వాత సరిదిద్దుకోలేకపోయాడు సో ప్రేమను వార్లారా ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భమున శిలువ ధ్యానములు ఇలాంటి క్యారెక్టర్స్ మనం చూస్తున్నప్పుడు వారు తనతో కూడా ఉండాలి అని కోరినట్టు గురువైన యేసు ప్రభు మాటలు శిష్య బృందముగా నేటి యుగాంతమందున్నటువంటి ఆయన శిష్య బృందముగా మనము ఆయనతో ఉండటానికి సిద్ధపడట ఎంతో అవసరము ఆయనతో ఉండుటంటే ఆయన మనస్సును గుర్తించుట చాలా ప్రాముఖ్యము ఆయన మనస్సును గుర్తించుటలో ఎలోక సంబంధమైన రాజ్యము అధికారము కాదు ఆయన మనస్సును గుర్తించడంలో ఈ లోక సంబంధమైన సంపద అంతకంటే కాదు ప్రేమైన వాళ్ళ ఆయన మనస్సును గుర్తించడంలో ఆయన రాజ్యము నీతి రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఆయన రాజ్యము బహుసాధారణంగా కొనసాగే జీవన విధానమై ఉన్నది సో ఈ రెండింటికి విరుద్ధంగా ఆలోచన చేసినటువంటి యుధ ఇస్కర్ తన ప్రాణాన్ని తనే కోల్పోయాడు పొందుకోవలసిన శాశ్వత ఆ గొప్ప భాగ్యాన్ని ప్రేమైన వార్లరా తన పిరికితనముతో తను చేసినటువంటి ఈ చర్య వల్ల శాశ్వత భాగ్యాన్ని కూడా కోల్పోయినట్లుగా మనం గుర్తిస్తాం ప్రేమైన వారులరా ముద్దు పెట్టుకొని నీవు అప్పగిస్తున్నావా ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అంటే ప్రేమతో ఉన్నట్లే ఉన్నాము ప్రేమకు ఆప్యాయతకు స్వీకరణకు గుర్తుగా ఉండవలసినటువంటి ప్రేమతో పెట్టుకోవాల్సినటువంటి ఆ ముద్దును దుర్నియోగం చేస్తున్నావా ప్రేమైన వాళ్ళరా ఆలోచన చేయాల్సింది మనము పౌలు భక్తుని మాటలు పేతుల భక్తుని మాటలు కొంత జ్ఞాపకాన్ని తీసుకొచ్చినట్లయితే దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో చూడండి ఆ మాటలు ఎంత చక్కగా చెప్పబడి ఉన్నాయో ఇరవై ఆరో పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకి అందరికీ వందనములు చేయుడి భక్తుడు పౌలు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చేయాలి అంటే పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి స్వీకరణ పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి భక్తుడు కూడా కూడాను పేతృష్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఆయన కూడా ఈ మాట చెప్తున్నాడు చూడండి పదమూడవచనం వచనం ఆఖరిగా ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి పరిశుద్ధత ప్రేమైన వార్లరా నిజమైనటువంటి ప్రేమలు ప్రేమైన వారిలరా మన మాటలలో మన క్రియలలో అవి తొణికిసలాడాల్సి ఉంది పరిశుద్ధమైనటువంటి ప్రేమతో ముద్దు పెట్టుకోవడంలో చేర్చుకుంటాం అప్యాయతతో కౌగులించుకుంటాం శాశ్వతమైన నిజమైన దేవుని ప్రేమను కలిగి ఉంటాము శాశ్వతమైన నిజమైన దేవుని దేవుని ప్రేమను కలిగి ఉండటలో ప్రేమని వార్లారా శిల్వ ధ్యానంలో నిజంగా మనం అవుతాం ఆశీర్వదింపబడిన వార్లుగా ఉంటాం యేసుస్వామి మనస్సును మనము మన జీవన విధానములో అనేకులు తెలియజేసిన వారమవుతాం ఆయన ప్రేమ రాజ్యంలో మనము పాలి పంపులు కలిగి ఉంటాము పవిత్రమైనటువంటి జీవన విధానముతో ముద్దు పెట్టుకున్నటలో కృత నిబంధన గ్రంథములో ఆది క్రైస్తవ సంఘ విశ్వాసులు ఎంతో ప్రేమతో పరిశుద్ధతో మెలిగారు మనకు స్పష్టమైన రీతిని భక్తులు పౌలు చెప్తున్నాడు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి ప్రేమ గల ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి భక్తులు పేతులు జ్ఞాపకం చేస్తున్నాడు సో ఆ పవిత్రతను ఆ నిష్కపటమైనటువంటి ప్రేమను దుర్నియోగం చేయకుండా ఎవరితో జీవిస్తున్నామో ఆ కర్త అయిన రక్షణకర్త అయినటువంటి ప్రభువును మనము అనేకలకు ప్రచురపరిచే రీతిని మన మాట విధానము మన క్రియా విధానము మన జీవన విధానం ప్రేమైన వారులరా చాలా స్పష్టంగా ప్రభు ప్రేమను పంచేదిగా ఉండుట చాలా చాలా అవసరమై ఉన్నది ఆలోచన విధానములో పశ్చాత్తాపడి ఎంతటి వారినైనా సరేగాక ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కనుకరించువాడు క్షమించువాడు చేర్చుకున్నవాడు అక్కున చేర్చుకున్నవాడు ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు ప్రేమైన వారిలో మరొక పునర్జన్మ జీవన విధానములు ప్రేమైన వారులరా అనగా మనస్సు మార్చుకొని నూతన పరచబడిన జీవన విధానములో ఆయనకు మనం వారసలుగా కొనసాగుతాం ఆయన అనేకులకు చాట్ చెప్పిన వారం అవుతాం ప్రేమైన ఇలాంటి గొప్ప ధన్యతను సిలువ ధ్యానములో సిలువ వైపు చూచుచు యథార్థతను నిజమైన ప్రేమను పవిత్రమైన ముద్దును ప్రేమైన ప్రే ప్రేమను పరిశుద్ధతను అలాగా కలిగి ఉంటు కొనసాగటం చాలా అవసరం ఆయన అప్పగించే కార్యక్రమంలో ఏవి చేయకూడదో అవి చేయటానికి సిద్ధపడాలి అనేకలం అనేకమైన పదవుల కోసము పాకలాడుతున్నామనంటే ప్రభు ఇచ్చు వరకు ఓపిక కలిగి ఉండటం చాలా అవసరము నేను ఆయన హెచ్చించేదాకా ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసుకులు ఉండని చర్చ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆయన ఇచ్చివాడు ఆయన ఆశీర్వదించువాడు ఆయన సంపద అనుగ్రహించేవాడు ఆయన సమస్తము ఎరిగినవాడు మన ఆలోచన విధంతో మనం తొందరపడకూడదు అలాంటి శ్రేష్టమైనటువంటి ధన్యకరమైన జీవన విధానములు ఈ శిలువ ధ్యానములు మరొకసారి మనలో మనం ప్రభువుకు సమర్పించుకుందాం పరిశుద్ధత కలిగే జీవిద్దాం ప్రేమని వాళ్ళరా నిజమైన పవిత్రమైన ముద్దు పెట్టుకొని పరిశుద్ధత కలిగినటువంటి ఆప్యాయతలతో ప్రేమలతో ముందుకు సాగుతూ సిలువ వేయబడిన ఏసయ్య ప్రేమను చాటి చెబుతూ అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉందాం అలాంటి ఆ మంచి నడిపింపును ఆశీర్వాదమును రక్షణకర్త అయిన ప్రభువు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడా మా పరలోక కప్పు తండ్రి ఎస్ఐ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం పరిశుద్ధుని సముఖమనే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఇదిగో జీవ మార్గం ఛానల్లో మా ప్రభు వాక్కును ఇలాగా పంచుకోవటానికి మీరు ఇచ్చిన కృప నడిపింపునకాయ మీ కొందనాలు ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ వన్ ఈ కార్యక్రమంలో మేము మరింతగా నీ సన్నిధిని మా ప్రభు అనుభవించి నేను ఘనపరచటానికి కృప చూపండి ఇదిగో అనేకులు ఇలాగన ఈ పరిశుద్ధిని మా ప్రభు మరి సన్నిధి సమక్షం అన్న కార్యక్రమంలో పాలు పంపులు కలిగి ఉండటానికి ఇదిగో వాక్కును స్వీకరించడానికి ప్రార్థించే వారి ఉంటాను కృప చూపండి ఇదిగో వీక్షిస్తున్న అనేకులను దయతో దర్శించండి వారి ప్రార్థన మనవుల్ని చిత్తంలో నెరవేర్చండి ఇదిగో మా ప్రవీక్షణమే వారిని తాకండి ఉన్నటం బలహీనత అనారోగ్యం తొలగించండి సంపూర్ణమైన స్వస్థత దయతో చేకూర్చండి విశ్వసిస్తున్నాం అపనమ్మిక తొలగించండి కార్యం జరిగించే మా కర్తవ్యం ఇదిగో శిలవ ధ్యానంలో మా ఆలోచన విధానం నెరవేర్చుకోవడం కాదు కానీ మా పరలోకపు తండ్రి సెలవుబడిన ఏసయ్యా నీ ఆలోచన విధానంలో జీవించి అనేకులకు నిష్కపటమైన పరిశుద్ధమైన ప్రేమను చాటి చెప్పే నీ సాధనాలుగా ఉండటానికి మీరే మమ్మల్ని ఇంకా నువ్వు ప్రతి ప్రత్యేక పరచుమని దుష్టుని ఆశీర్వదించమని దుష్టిని బాణించి కాపాడమని ఏసునామమున నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినా యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనూన సహవాసం మనందరితో నిత్యము తోడైండుగాక ఆమెన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ పరిశుద్ధని సముఖము ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ వన్ అన్నటువంటి కార్యక్రమం ద్వారా జీవ మార్గం ఛానల్లో దేవుని వాక్యములు ప్రసారం అవుతున్నాయి దయచేసి వీక్షించండి మా కొరకు ప్రార్థించండి సేవలో పాలు పంపులు కలిగి ఉండి దేవుని గణపరచాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం మరొకసారి మీ అందరికీ వందనామలు